కుంభరాశి వారి ఫలితాంశములు పరిశీలిద్దాం ఈ నెలలో కుంభరాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండటచే అన్ని రంగాల వారికి చేయి వృత్తి వ్యాపారంలో ఎందు రాణింపు ఉంటుంది ఆదాయానికి లోటు ఉండదు వ్యాపారంలో వ్యవహారంలో జయం ఉంటుంది ఆరోగ్యం బాగుంది కుటుంబ సౌఖ్యం ఉద్యోగస్తులకు అనుకూలమే భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది ఈ రాశి స్త్రీ పురుషాదులకి కుటుంబంలో రీత్యా అనుకూలత ఏర్పడుతుంది గ్రహస్థితి రీత్యా యోగవంతంగా ఉండడం చేత కలిసి రానటువంటి పనులు కూడా కలిసి వచ్చి శుభకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇంట్లో శుభకార్యాచరణ కలిసి వస్తుంది దీర్ఘకాలికమైనటువంటి ఇబ్బందుల్లో ఉండేటువంటి వారికి కూడా ఈ మాసం కొంతమేర ఆశించినంత మేర వీరికి శుభప్రదంగా ఉంటుంది అంతేగాక వీరు తాము చేస్తున్నటువంటి పనుల్లో పారదర్శకతతో అందరి యొక్క సహాయ సహకారాలు పొందేటువంటి అవకాశం ఉంది ఈ రాశి విద్యార్థిని విద్యార్థులకి కొంతమేర విద్యా వ్యాసంగంలో అనుకూలవంతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది విద్యలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దూర ప్రాంతాల్లో విద్యను అభ్యసించేటువంటి వారికి కూడా విద్యా విధానంలో కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మెళుకువలతో అందరి యొక్క సహాయ సహకారాలు పొందడం ద్వారా విద్యా విషయంలో వీరు ఉన్నత స్థితిని పొందే అవకాశం ఉంది వీరికి అనుకోనటువంటి విధంగా ఆర్థికపరమైనటువంటి అనుకూలత ఏర్పడుతుంది అదృష్టమే పరమావధిగా అన్నట్లుగా వీరు చేస్తున్నటువంటి పనిలో వీరి యొక్క పని ప్రతిభ గొప్పతనమే వీరిని గొప్ప స్థితిలో నిలబ నిలబడేటువంటి విష విషయంగా చెప్పబడుతుంది అంతేకాక ఈ రాశి విద్యార్థిని విద్యార్థులకి ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి నిరుద్యోగుల్లో తాము చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాదుల వలన కొంతమేర ఆశాజనకంగా ఉన్నప్పటికీ ఎంతో కొంత ఇబ్బంది తప్పకపోవచ్చు ఉద్యోగిని ఉద్యోగుల విషయంలో తాము చేస్తున్నటువంటి పనులలో కొంతమేర ఇబ్బందులు తప్పవు వీరికి అందరి యొక్క సహాయ సహకారాలు ఉన్నప్పటికీ ఆర్థికపరమైనటువంటి వెసులుబాటులతో వీరు తాము ఉన్నటువంటి స్థితికి తామే ఇబ్బందులు వీరే క్రియేట్ చేసుకునే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ఉంది అందుచేత ఉద్యోగులు తాము చేస్తున్నటువంటి ఉద్యోగులలో ఉద్యోగంలో తగి జాగ్రత్తలు తీసుకోవటం సూచించబడుతున్నటువంటి అంశంగా ఉంది అందరినీ నమ్మి పెట్టుబడులు పెట్టడం వలన ఉద్యోగంలో ఇబ్బందులు పడతారు ఉద్యోగస్తులు ఎవరిని నమ్మకుండగా వారి పని వారు మాత్రమే చేస్తూ ముందుకు వెళ్ళటం సూచించబడేటువంటి అంశంగా చెప్పబడుతుంది ఏది ఏమైనప్పటికీ గత సంవత్సరంలో ఉన్నటువంటి అప్పులు ఇబ్బందులు బాధలు ఈ నెలలో వీరికి తొలగింప చేసుకునేటువంటి అవకాశం ఉంది అందుచేత తగు జాగ్రత్తతో ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళటం ద్వారా ఏప్రిల్ నెలలో వీరికి అత్యంత శుభకరంగా ఉంటుంది అంతేకాక ట్రేడింగ్ వీరికి అనుకూలిస్తుంది బంగారం వెండి వ్యాపారస్తులకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ గ్రహస్థితి యోగ కారణంగా అనుకూలవంతమైనటువంటి ఫలితం ఏర్పడుతుంది ఏది ఏమైనప్పటికీ అన్ని విషయాలలో వీరు నెమ్మదించటం చెప్పబడేటువంటి అంశంగా ఉంది తొందరపాటుతనం పనికిరాదు వీరికి ఆచితూచి వ్యవహరించవలసినటువంటి పరిస్థితి ఉంది మరియు వ్యాపారస్తుల విషయంలో వీరికి అనుకూలవంతమైనటువంటి కాలమే అయినప్పటికీ తొందరపాటుతనంతో వీరు తీసుకునేటువంటి నిర్ణయాదులు కొంతమేర ఆర్థిక తిరోగమనానికి కారణమయ్యే అవకాశం ఉంది భూగృహ ఫలితాంశములు వ్యతిరేకంగా ఉండటం చేత ఇబ్బందులు తప్పవు ఏది ఏమైనప్పటికీ భూ క్రయ విక్రయములు వీరికి కొంత ఇబ్బందికరమైనటువంటి అంశంగా ఉన్నాయి అందుచేత తాము కొనుగోలు చేసేటువంటి స్థిర చరాస్తుల విషయంలో అందరినీ నమ్మి మోసపోకుండాగా చక్కటి ప్రణాళికాబద్ధంగా జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా వీరు మంచి ఫలితాల్ని పొందవచ్చు కిరాణా హోల్సేల్ రిటైల్ వస్తు వస్త్ర వ్యాపారస్తులందరికీ కూడా ఈ మాసం శుభకరమైనటువంటి ఫలితాంశంలో వచ్చే అవకాశం ఉంది కొంతమేర కష్టములు ఉన్నప్పటికీ శుభ ఫలితాలు ఉంటాయి అంతేకాక ఈ విధమైనటువంటి ఫలితాంశముల కొరకు వీరు రోజు ప్రతినిత్యం శివాలయానికి వెళ్ళి శివుణ్ణి అర్చించడం చెప్పబడేటువంటి అంశం రియల్ ఎస్టేట్ రంగం వారికి వ్యాపారంలో ఉన్నటువంటి పెట్టుబడులు తగ్గిపోయి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తప్పవు అందుచేత తగు జాగ్రత్త తీసుకోవటం మంచిది వైద్య విద్యార్థులు న్యాయవాద విద్యార్థులకి కొంత ఇబ్బందికరమైనటువంటి కాలంగా చెప్పవచ్చు సినిమా రంగం వారికి ఈ మాసం కొంత వ్యతిరేకత ఉంది అందుచేత ఈ మాసంలో పెట్టేటువంటి పెట్టుబడులు జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది ఈ మాసంలో పెట్టినటువంటి పెట్టుబడులు తాము దీర్ఘకాలికమైనటువంటి ఆదాయానికి బాటలు వేసే అవకాశం ఉన్నందున అతి జాగ్రత్తతో వ్యవహరించవలసినటువంటి అంశంగా చెప్పబడుతుంది సినిమా రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు అందుకునేటువంటి అవకాశం ఉంది అందుచేత తగు జాగ్రత్తలు చెప్పబడుతున్నవి ఇవి ఇవే కాక ఇంకా ఈ రాశివారికి తమ యొక్క గ్రహస్థితి సంచారంలో శని యొక్క సంచారం చేత వీరికి నమ్మిన వారి వల్ల మోసపోవటం ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడటం రుణ బాధలు ఏర్పడటం చెప్పబడేటువంటి అంశంగా ఉంది వాహన ప్రమాదంలో జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ఉంది ఆరోగ్య విషయంలో అందరి యొక్క సహాయ సహకారాలు పొందటం మంచి అంశంగా చెప్పబడుతుంది అంతేకాక చిన్న చిన్న సమస్యలు కూడా ఖచ్చితంగా కూర్చొని ఆలోచించి పరిష్కరించుకోవడం ద్వారా వీరు ఉన్నతిని సాధించవచ్చు అంతేకాక ఈ రాశి వారికి తాము ప్రతిరోజు కూడా ఏదైనా దగ్గరలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి సంబంధించినటువంటి ఏదైనా స్తోత్రం పఠించడం లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం పారాయణ చేయటం గురు దత్తాత్రేయ స్తోత్రం పారాయణ చేయటం చెప్పబడేటువంటి అంశంగా ఉంది హనుమాన్ చాలీస లేదు సుందరకాండ పారాయణ చేయటం చాలా మంచిది మన్యు సూక్త పారాయణ మన్యు సూక్త హవనం చేయించడం ద్వారా వీరికి అనుకూలత ఏర్పడుతుంది శని జపం రాహు జపం చేయించి నువ్వులు మినుములు దానం ఇవ్వటం ద్వారా వీరికి అత్యంత శుభకరంగా ఉంటుంది ఈ యొక్క ఏప్రిల్ నెలలో వీరికి ఎంతో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉన్నందున సరైనటువంటి అవగాహనతో ముందుకు వెళ్ళటం ద్వారా వీరు అనేకమైనటువంటి విషయాదుల్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించుకొని ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అంతేకాక ఈ రాశి వారికి దూర ప్రాంత ప్రయాణ అనుకూలత వస్తు వాహన ప్రాప్తి ఈ సంవత్సరంలో ఈ ఏప్రిల్ నెలలో ఉన్నందున మంచి శుభకరంగా చెప్పవచ్చు అంతేగాక వీరికి శత్రు ప్రభావం అధికంగా ఉంది వీరి వెనకాల ఉండేటువంటి వారి యొక్క వ్యక్తుల యొక్క ప్రమాయంతో ప్రభావంతో వీరు అనేకమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందుచేత మీ తోటి వారితో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది అందరినీ నమ్మి ముందుగా మీరు పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇబ్బందుల్లోకి గురి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది జాగ్రత్త వహించడం మంచిది దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వారు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తప్పవు అందుచేత తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని దూర ప్రయాణం చేయటం చెప్పబడేటువంటి అంశంగా ఉంది అంతేకాక ఈ రాశి వారికి ఈ మాసంలో తాము అందరి యొక్క సహాయ సహకారాలు మన్నలను పొందేటువంటి అవకాశం ఉంది వీరు ఏది ఏమైనప్పటికీ ఈ మాసంలో వీరు చేస్తున్నటువంటి పరిహార క్రియల ద్వారా అత్యంత శుభకరంగా ఉండేటువంటి అంశంగా చెప్పబడుతుంది అందుచేత ప్రతి నిత్యము కూడా ఏదో ఒక సమయంలో విష్ణు సహస్రనామ పారాయణ చేయటం లేదు శివనామ సంకీర్తన చేయటం కూడా చెప్పబడేటువంటి అంశంగా ఉంది ఏది ఏమైనప్పటికీ ఇంకా ఇబ్బందులు ఏదైనా ఎదురవుతుంటే తెల్ల గుమ్మడికాయను తీసుకువచ్చి అది దాన్ని అలంకరించి ఒక వస్త్రంతో దానికి గుమ్మడికాయతో పాటుగా ఒక బియ్యం బెల్లం ఇవి దానం చేయటం ఉత్తమంగా చెప్పబడుతుంది ఇవి చేయటం చేత ఆరోగ్యపరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి మరియు గృహంలో ఉండేటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి అనుకూలత ఏర్పడుతుంది ఈ విధంగా ఆచరించడం చేత ఏప్రిల్ నెలలో ఈ రాశి కుంభ కుంభరాశి వారికి అన్ని రంగాల్లో అనుకూలత ఏర్పడుతుంది